ఒక్కొక్క వాక్యం చెప్తారు. నేర్చుకున్నారా? ప్లీజ్ నిలబడండి, ఒక్కొక్కరు వచ్చి వాక్యం చెప్పండి. కీర్తనలు 32:2. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 4. భూమి దాని సంపూర్ణత, భూలోకం దాని నివాసులను యెహోవాయే. 8. యెహోవా మా ప్రభు, ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటయో నీ నామం ఎంతో ప్రభావం గలది. హల్లెలూయా. కీర్తనలో 3. నన్ను యెహోవా నన్ను వాదించి వారు విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచి వారు అనేకులు. యెహోవా ఎందు నమ్మిక ఉంచి వారు కదలక నిత్యం నిలిచి సీయోను కొండ వలె ఎందును. మనుషులు మన మీదకి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వాళ్ళ ఆగ్రహం మన మీద రగులునప్పుడు యెహోవా మనకు తోడై ఉండిన ఎడల వాళ్ళు మనలను ప్రాణాలతోనే మిలిమివేశను. కీర్తనలు 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకొందును, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయువారు. అయినను సంశయములను తీర్చుటకు వాదములు పెట్టుకొనవద్దు. హల్లెలూయా. ఫిలిప్పీలు 4:13. నా కాపరి నాకు ఏమి కడగదు, పచ్చిక గల చోట ఆయన నన్ను పదుండ చేయుచున్నాడు. దేవదూతల భాషలతో నేను మాట్లాడినను, అధ్యాయం. సమస్త జనులారా, యెహోవాకు ఉత్సాహ గనులు చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. సామెర 22:6. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. యెహోషువా 24:15. నేను నా ఇంటి వాను యెహోవాని సేవించాను. 23. యెహోవా నా కావలి, నాకు ఏమి కలదు, పచ్చిగా కల తోట ఆయన నన్ను పరింద చేస్తున్నారు. శాంతికరమైన ఎలా ఇద్ద అర్పించేస్తున్నారు. ఒక్కొక్కరు లేచి ఆ కార్యాలన్నీ, చేసిన కార్యాలన్నీ క్లుప్తంగా చెప్పండి, 2-3 నిమిషాలు. నీ పితరుల కంటే నిన్ను విస్తరింప చేస్తానని వాగ్దానం ఇచ్చాడు కదా, ఆ వాగ్దానము 1వ తేదీ నుంచి ఇంతవరకు దేవుడు మా జీవితాలలో నెరవేరుస్తూ వచ్చాడు. ఎన్నెన్నో మేళ్లను చేశాడు. అన్ని మేలులు చేసిన దేవునికి కోటానుకోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి నా ఆరోగ్య విషయంలో కూడా చాలా బాగలేనప్పుడు, చాలా బలహీన సమయంలో అప్పుడు పాస్టర్ గారు వారి కుటుంబము ఎంతగానో ప్రార్థించారు, నేను కూడా ప్రేయర్ చేసుకున్నాను. దాని ఫలితంగా దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. నా కుటుంబాన్ని కాచి కాపాడినందుకు దేవునికి కోటానుకోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 2020 సంవత్సరంలో ఎంతో ఈ కరోనా వచ్చింది, ఎన్నో అపాయకరమైన రోజులు, భయంకరమైన దినాలలో గడిపాము. కానీ లాక్డౌన్ వచ్చి 3 నెలలు పని లేకుండా చేసినారు. మాకు ఏ ఒక్కరికి గుడుక ఏ అపాయము కలగకుండా కాపాడాడు దేవుడు. కానీ జీవితం ఆయనకు మేము రుణస్థలమే. దైవ సేవకుల ప్రార్థన అయితేనే, కుటుంబీకుల ప్రార్థన అయితేనే, మరి ప్రభు చేసిన మేలను మర్చిపోలేం. అవే కాక సంవత్సరం వదులుకొని సంవత్సరం అంతవరకు పనినిచ్చాడు, ఇంకా నేటికి పని ఉంది, చేస్తానే ఉండడు మా ఆయన. దైవ సేవకుని ప్రార్థన చేయించుకొని పని మొదలు పెడతాడు. మరి 2020 సంవత్సరం ఎవరికైతే ఏమైతే ఉన్నదో, కానీ నాకును నా కుటుంబానికి అంత ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రములు, మీకు అందరికీ నా వందనములు. నవంబర్ మంత్ అనుకుంటాను సాంగ్ రికార్డింగ్ కోసం అని చెప్పేసి కోరస్ను ఒక టీం రెడీ చేశాము, వాళ్ళకి బాగా ప్రాక్టీస్ చేయించాము. న్యూ ఇయర్కి సాంగ్ మనము ప్రతి సంవత్సరం కూడా దేవుడు ఏ విధంగా అభివృద్ధి పరుస్తున్నాడంటే, అసలు మనకి అర్హత ఉందా, మన వల్ల అవుతుందా, మనం చేయగలమా అనుకున్న పనులు కూడా ఆశ్చర్యకరంగా జరిగిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా రూమ్ అనేది లేదు నాయన, ఏం చేయాలని చెప్పి బాధపడుతూ ఉన్నాం. జీవన్ రాత్రి వెనక పగలనక 2 నెలల నుంచి కష్టపడుతూ దాన్ని కంప్లీట్ చేశాడు.
హైదరాబాద్ ఆయనకి వినిపించిన తర్వాత ఫస్ట్ ఆయన అన్నమాట, ఇది చాలా కష్టమైన పని, మినిమం నాకు వారం రోజులు కావాలన్నాడు. అసలు సాంగ్ ఒక సాంగ్ చేయడానికి మీకు ఎంత టైం పడుతుందంటే, ఒక్కరోజులో 5 పాటలు చేస్తాను, ఒక్కో ప్లాన్ అమౌంట్ అని చెప్పాడు. సరే అని చెప్పేసి అనుకున్నాం. మరి ఒక్క మా ఒక్క పాట కోసము మీరు వారం రోజులు 5 రోజులు టైం తీసుకుంటే మీకు నష్టం కదా అని చెప్పేసి డైరెక్ట్ అడిగాను. అడిగితే ఆయన అన్నమాట, మీరు కడప నుంచి వచ్చా అంటున్నారు కదా, అదిగాక మీ వయసులో మీకున్న ఆలోచనతో ఇంత హెవీగా చేసుకొని వచ్చారంటే నా వర్క్ ఉన్నా సరే నేను దాన్ని పక్కన పెట్టేసి మీకోసం చేస్తా అని చెప్పేసి మాటిచ్చాడు. దేవుని మహాకృప చేత, అంటే ఆయన చేసేది ఏంటంటే ఇప్పుడు క్లారిటీ పెంచడం అన్నమాట. కొన్ని పాటలు మనకి సగం వరకే వినపడతాయి, కొన్ని పాటలు కరెక్ట్గా హృదయానికి వెళ్ళి తాకే విధంగా ఉంటాయి. అంటే క్లారిటీని పెంచి మనకి స్పష్టంగా వినిపించేటట్లుగా చేస్తాడు ఆయన. అది తీసుకెళ్ళి చూపించిన తర్వాత దేవుని మహాకృపను బట్టి చేశాడు ఆయన. చేసిన తర్వాత ఆయన అమౌంట్ కట్టి ఇచ్చేసి తర్వాత మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయిన తర్వాత మొన్న వీడియో సాంగ్ ఒకటి వీడియో కూడా తీయాలని చెప్పేసి దేవుని పాద సన్నిధిలో ప్రార్థించాము. ఆశ్చర్యకరంగా దేవుడు సహాయం చేశాడు, అది కూడా కంప్లీట్ అయింది. మీలో చాలామంది కొత్త వాళ్ళు కాబట్టి సాంగ్ అంటే దానికి పడే కష్టం అంటే ఆ విషయాలు మీకు తెలియకపోవచ్చు. ఈ విషయాలు కొన్ని నేను మీకు చెప్తే మీకు అర్థమవుతుందని ఇంత పొడుగు చేసి చెప్పాను. ఆ విషయాన్ని మీరు గమనించండి. అలాగే ఈ నెక్స్ట్ ఇయర్ 2020-21లో నాది పీజీ కూడా కంప్లీట్ అవుతుంది. దేవుని చిత్తం ఏమైందో, ఆయన ప్రణాళిక ఏమైందో, ఆయన ఎలా చెప్పినా అలా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కూడా తప్పకుండా నా కోసము, తమ్ముడి కోసము, మా కుటుంబం కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే మా అన్న వివాహాన్ని దేవుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహిమకరంగా జరిగించినాడు. అలాగే మా వదిన గర్భఫల విషయంలో కూడా దేవుడు సహాయం చేసి చక్కటి బాబును అనుగ్రహించాడు. అలాగే నా జాబ్ విషయంలో, నేను బీటెక్లో ఉన్నప్పుడే పాస్టర్ వాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, ఖచ్చితంగా దేవుడు నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తాడమ్మా అని. నిశ్చయంగా ప్రభు నా సేవకుడి నోటి మాటను రుడిపరుస్తానని వాగ్దానం చేసిన రీతిగా ప్రభు నిశ్చయంగా నా జాబ్ విషయంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించినాడు. ఈ దినాన దేవుడు సాక్ష్యం నిలబెట్టినాడు. నా వివాహ విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాన్ని జరిగించినాడు. మామూలుగా కాదు, కుటుంబ వ్యక్తులే నన్ను నా విషయంలో, నా వివాహ విషయంలో వాళ్ళే నిర్ణయించారు, పెద్దలే. కానీ పెద్దలే 4 విధాలుగా నేను కూర్చున్నప్పుడు మాట్లాడేటప్పుడు వాళ్ళకేం లేదు, వాళ్ళతో నువ్వు ఎలా ఉంటావు, ఈ విధంగా నా కుటుంబ వ్యక్తులే నన్ను ఎంతగానో బాధ పెట్టేవారు. దేవా నాకేంటిది అని చెప్పి దేవునికి నేను మనసులోనే మొరపెట్టుకునేదాన్ని. ఇంటి దగ్గర నాకు ప్రార్థన చేసుకునే వీలు అస్సలే లేదు. మా నాన్నకు దేవుడు అంటే ఎందుకు విపరీతమైన కోపం. నా అత్తగారు నా కోసం ఎంతగానో ప్రార్థించారు. వివాహ విషయంలో ఎందరో నా కోసం ప్రార్థించారు, మా కోసం ప్రార్థించారు. కాబట్టి మీకు అందరికీ నా వందనాలు. ఎంతో ఘనంగా దేవుడు నా వివాహాన్ని జరిగించున్నాడు. మాకు ఈ 2020 సంవత్సరం అంతా నన్ను నా కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు. నా చేతి పనిని దేవుడు దీవించినాడు. మరి మాకు బస్సులు తిరగవు మా రూట్న చాలా. అప్పుడు లాక్డౌన్లో అస్సలు బస్సులే తిరగడం లేదు. మరి మేము ఎట్లా రావాలో రోజు అని నేను అనుకుని దైవ సేవకులకు ప్రార్థన బండి కోసం ప్రార్థన చేయమన్నాము. దేవుడు ఒక బండిని ఇచ్చినాడు, దేవునికి స్తోత్రములు. దివ్య ఒకరోజు యాక్సిడెంట్ అయినప్పుడు దివ్యను దేవుడు కాపాడినాడు, చిన్న దెబ్బలతోనే తప్పించినాడు, దేవునికి స్తోత్రములు. దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఎంతో కాపాడినాడు. ఎన్నో శోధనలు తప్పించుతూ ఎన్నో శ్రమల్లో తోడయ్యండి నా కుటుంబాన్ని ఆశీర్వదించి నన్ను నా పిల్లలను దేవుడు దీవించుతూ వచ్చినాడు, దేవునికి స్తోత్రములు. లాస్ట్ ఇయర్ 31st నైట్ వర్షిప్లో మరి అన్నగారు చెప్పారు, మీరు ఈ సంవత్సరం ఒక మంచి తీర్మానం చేసుకొని ఆ తీర్మానంలో మీరు కొనసాగండి, మీరు గొప్ప మేలు అభివృద్ధి మీరు చూస్తారని చెప్పారు. నేను ఆ మాటతో నేను చేసుకున్న తీర్మానం సంవత్సరం అంతా కూడా నేను తప్పిపోకుండా ప్రేయర్ చేసే విషయంలో, వాక్యం చదివే విషయంలో, పాస్టింగ్స్ విషయంలో దేవుడు నన్ను నడిపించాడు. ఆ విధంగా నేను చేసినప్పుడు ముఖ్యంగా నేను ఆత్మీయ జీవితంలో చాలా బలపడ్డాను. దేవుడు చేసిన మేలును బట్టి స్తోత్రాలు, అందరికీ వందనాలు. లాక్డౌన్ విషయంలో అయితే మాకైతే జీతాలు సరిగా వచ్చేవి కాదు. ఆ టైంలోనే పాప మెచ్యూర్ అయింది. మా చేతిలో అయితే ఏమే కానీ ఖర్చులకు కూడా డబ్బు లేదు. ఎలా ప్రభువా, నేనైతే పాపకు ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ సమయంలోనే పాప ఫంక్షన్ కావాల్సిన ఆర్థిక సహాయాన్ని నా జీతం డబ్బులు వచ్చినాయి. అందుకు దేవునికి స్తోత్రములు. నా జీతం కూడా 10,000 చేసినందుకు దేవునికి స్తోత్రములు. సంఘం అంతటికి నా రీసెంట్గా ఒక సమస్య వచ్చినప్పుడు
దైవసేవకుడికి చెప్పి ప్రార్థన చేపించుకున్నప్పుడు దైవసేవకుడు గారైతే ఒకే ఒక విషయం చెప్పాడు, దేవుడు నీ పక్షాన నుండి న్యాయం జరిగిస్తాడు, నువ్వేం భయపడకు అని చెప్పాడు. దైవసేవకుడు చెప్పిన విధంగానే నాకైతే ఆ సమస్య ఇంతటితో తొలగిపోయిందని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునాక. మేము 2019 స్థలం కొనాలని చూసాము. చాలా వరకు దగ్గరికి వచ్చి కొనే ముందరగా క్యాన్సిల్ అయ్యాయి. సేవకులకు చెప్పినప్పుడు దేవుడు ఒక మంచి స్థలం ఇస్తాడు లేమా అని ప్రేయర్లో పెట్టారు. 2020 ప్రారంభంలోనే అనంతపూర్లో స్థలం కొనడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే లాక్డౌన్ నడుస్తున్నప్పుడు నా భర్తకు ఎప్పుడు డ్యూటీలు ఉండేవి. బయట అంతా ఎక్కువ భయంకరంగా ఉండింది కరోనా అనంతపూర్లో. దేవుడు ఆయన కాపుదల ఉంచి నన్ను నా కుటుంబాన్ని నా భర్త డ్యూటీలో కాపుదల దయచేసిన దేవునికి స్తోత్రాలు. మా కుటుంబం కోసం ప్రార్థన చేసిన దయసేవకులకి వందనాలు. నేను నా పిల్లల విషయంలో కూడా దేవుడు మాకు ఎంతో కార్యం చేసినాడు. ఈ సీటు వచ్చేదా రాదా అని కూడా మేము ఎంతో బాధపడినాము. కార్యాన్ని జరిపించి దైవ సేవకుడు చెప్పాడు మేము ప్రార్థన చేసుకునేటప్పుడు, గౌతమ్ ఈ సీటు నీకు వచ్చేది నాయన అని. ఉన్నా కూడా సీటు వచ్చినా బిడ్డ నాయన ఉండి హాస్టల్లో నేను ఉండలేను అని 2 ఏడుస్తూ ఉండేవాడు. ప్రభువా నేను ఎట చేయాలని, 60,000 డబ్బులు కట్టాలంటే ఇద్దరము కూలి చేసుకొని ఉండే వాళ్ళమే కదా ప్రభువా, ఆ బిడ్డకు తీర్మానం ఇచ్చి ఉండేదానికి నెమ్మదిని దయచే ప్రభువా అని ప్రార్థించుకుంటుండగా, ఏమి భయపడకు నీ బిడ్డ నీతోనే ఉంటాడు, ధైర్యాన్ని ఇచ్చాను అక్కడనే నిలబడతాడు అని అనేవాడు. నా ముగ్గురు బిడ్డలను కూడా ఎంతో ఆరోగ్యాన్ని ధైర్యాన్ని ఇచ్చాడు నాకు. ఒక బిడ్డకు పోయాలకు ఒక బిడ్డకు అనారోగ్యంతో బాధపడేదాన్ని నేను, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అదేవిధంగా నాకు కూడా ఎంతో అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదాన్ని. పోయిన సంవత్సరం ఇట్లా చల్లగాలికనేదాన్నే నేను ఉండేదానికి కాదు, నిలవచ్చేలకు మాత్రలకు ఎంత కష్టపడేదాన్నో కష్టం చేసి నా భర్త నన్ను పోషిస్తూ ఉండేవాడు నా కుటుంబాన్ని. కానీ నా భర్త కష్టాన్ని నిలబెట్టి దేవుడు మాత్రలని వాడకుండా దైవ సేవకులు నా గురించి ప్రార్థించి నన్ను ఎంతో ఆశీర్వదించాడు దేవుడు. నన్ను దేవుడు గుప్పిట్లో పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని ఎంతో కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. మీకు అందరికి నా వందనాలు. లైవ్లో నేను మెసేజ్ చేశాను మా ఎనుముకు దూడ బాగాలేదు పాస్టర్ ప్రేయర్ చేయండి అని. ఆ దూడ చనిపోకోకుండా ఆరోగ్యవంతంగా ఇప్పటికి కూడా బాగుంది, అందుకు దేవునికి స్తోత్రములు. నా కొడుకు వైట్ కిరోసిన్ తాగాడు. ఆ వైట్ కిరోసిన్ తాగి మేము 2 హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాము. 2 ఇక్కడికే పాస్టర్ దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్నాము. ఆ కిరోసిన్ బారి నుండి దేవుడు నా కొడుకును తప్పించాడు. అసలు బ్రతుకుతాడో బ్రతకడో అనే నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇది నా కొడుకు 3 జరగడం. టోనీ విషయంలో ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఎంతో ఘనకార్యాలను చేస్తూ వచ్చాడు. ఈ సంవత్సరంలో వ్యాపార విషయంలోని, పంట పొలం విషయంలోని అన్ని దాంట్లో దేవుడు బాగా ఆశీర్వాదంగా నన్ను ఆశీర్వదించినాడు. ఆరోగ్య విషయంలో కూడా నా భర్త ఆరోగ్య విషయంలో నుండి ఆశ్చర్యకరమైన కార్యం చేసి మరణ స్థితిలో ఉన్న నా భర్తను బ్రతికించిన దేవుడు నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినాడు. అన్ని విషయాల్లో నాకు అద్భుతంగా జరిగించిన దేవునికి స్తోత్రాలు. మీకు అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏమనగా, పోయిన సంవత్సరం నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అయితే ఆ తీర్మానాన్ని దేవుడు ఒక 2-3 కాపాడుకుంటూనే వచ్చినాను. అయితే నా చిన్న కుమారునికి బాగలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే కూడా మేము శనివారం ఆదివారం ప్రార్థనకు వచ్చేదాన్ని పిలుచుకొని, దేవా నేను ఎప్పుడు కానీ నేను తీర్మానాన్ని మర్చిపోను తండ్రి, కాపాడనైనా అనుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. అలాగనే దేవుడు ఆ విషయంలో కూడా మమ్మల్ని కాపాడినాడు. లాక్డౌన్ అప్పుడు కూడా దేవుడు ఎన్నో విషయాలలో మమ్మల్ని కాపాడినాడు. ఈ 1 ఒకటో తేదీ ఇంకా 20 పని లేదే ప్రభు అనుకుంటున్నప్పుడు, ఆశ్చర్యకరంగా దేవుడు పులివెందులో జగన్ సార్ ఇంట్లో పనిచేసడానికి మాకు సహాయం చేసినాడు. 20 85,000 సంపాదించిన దానికి దేవుడు మాకు అనుగ్రహించినాడు. ఇంత గొప్ప కార్యం ఈ సంవత్సరంలో దేవుడు చేసినందుకు దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. గత సంవత్సరం అంతా మమ్మల్ని కాసి కాపాడినాడు దేవుడు. ఈ కరోనా సమయంలో కూడా మమ్మల్ని కాసి కాపాడినాడు. నా బిడ్డ విషయంలో గొప్ప కార్యం చేసినాడు. 10వ తరగతి పాస్ అవుతుందో లేదో అని ఎంతో భయపడుతున్నా, దేవుడు గొప్ప కార్యం చేసి 10వ తరగతిలో పాస్ చేసినాడు. ఇంటర్కు పోయేదానికి కృప చూపించినాడు. మాకు ఎన్నెన్నో కష్టాలలో, శ్రమలలో, ఇరుకలలో, ఇబ్బందుల్లో మాకు దేవుడు కాపాడినాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. దైవశేకులు మా గురించి ఎంతోగానో ప్రార్థన చేసినారు. దైవశేకులకు నా వందనాలు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు నా కుటుంబాన్ని నన్ను కాపాడి ఎన్నో అపాయాల నుంచి దేవుడు నన్ను తప్పించాడు. స్తోత్రములు. నా భార్యను, నా పిల్లలను అందరిని కాపాడిన దేవునికి స్తోత్రములు. నా అందరూ వందనాలు. హలేమానికి స్తోత్రం కలుగునుగాక.
గత సంవత్సరం క్రిస్మస్కు నాకు చాలా అనారోగ్యంగా ఉన్నింది. భయంకరమైన జబ్బుతో నేను ఎంతో బాధపడేదాన్ని. మరి దైవ సేవకులకు చెప్పినప్పుడు అంగము అందరూ కలిసి నా గురించి ఎంతగానో ప్రార్థించారు. ఆ ప్రార్థనల వలన దేవుడు నాకు ఎంతో మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ దినము నేను ఈ సంఘానికి కొత్తగా వచ్చాను. నేను ఇదే సమయానికి నిన్న సంవత్సరం నేను నా భర్త విడిపోయే పరిస్థితి వచ్చింది. సంఘం నన్ను బాగా ప్రేరేపించి ఆ వాక్యం నన్ను బాగా బలపరిచింది. నన్ను తగ్గించి ఉండు, తగ్గింపు జీవితంతో ఉండు అని ఆ వాక్యం ద్వారా నన్ను బయలుపరిచారు. ఆ తగ్గింపుతోనే నా భర్తను నేను చేరుకున్నాను. విడాకుల నుంచి తప్పించాడు. నా భర్తను నా కుటుంబాన్ని ఒకటి చేశాడు. అంతేకాకుండా నా గర్భసంచి పాడైపోయినది. అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకున్నాను. నువ్వు ప్రార్థనలో ఉండమ్మా, ప్రార్థన వదలొద్దు, ఆరాధనకు ఖచ్చితంగా వస్తాను అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు నడుచుకున్నాను. నాకు ఆరోగ్యం బాగైంది, గర్భసంచి బాగైంది, ఏ లోపము లేదని రిపోర్ట్లు వచ్చాయి. ఈ ఘనత మహిమ యెహోవాకి చెల్లునుగా. ఒక జ్వరంతో హాస్పిటల్ పాలయ్యి 20,000 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టుకుంటు బాగాలేదు. దైవిక సేవకుడు చెప్పి నేను ప్రార్థన చేయించుకొని చేర్చండాలి అమ్మ అని చెప్పినాడు దైవిక సేవకుడు. స్వస్థపరిచినాడు. దేవునికి సూత్రం మీకు అందరికీ. నేను నకల్ది నెగ్గు పని పోయేస్తాను. టైం ఎక్కువ ఓవర్ అయింది. 4 వస్తాను నేను మండిలో. ఈయన మండి బజార్ కాడికి వచ్చాక ముందాట క్రాచ్ చేయాలని ఎనకాట వచ్చింది. ఆ ఆట రావడంలో నాకు తగిలింది. తగులుతాన్ని అట్నే కింద పడినా. కింద పడితే నా పైన 3 పడినారు. కానీ నా పైన వాళ్ళకి దెబ్బ తగిలింది. కానీ నాకైతే కానీ ఏమి కాదు. దేవుడా తండ్రి నువ్వే నన్ను కాపాడి తండ్రి అనుకుంది. నిన్న మంగళవారం బాబు పని చేస్తుంటే అలా మాలు కింద మారుతుంట పైన నుంచి సుత్తే పడిందంట. కొంచెం ఏంటనుకో బాబు తలకాయ పడింది. బాబు విషయంలో దేవుడు నన్ను కాపాడినాడు. అలాగనే ఈ యొక్క సమయం ఇచ్చిన దైవ సేవకులకు కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ 2020 సంవత్సరం అంతా కూడా మా కుటుంబాన్ని, మాకు అప్పగించినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా ప్రభు కాపాడినందుకు దేవునికి స్తోత్రాలు. దయచేసి గమనించండి, యెహోవాని నమ్ముకున్నటువంటి మన జీవితాలు కూడా దేవుడు పచ్చగా ఆశీర్వాదకరంగా ఉంచాలని ఆశపడిన దేవుడు గనక మన మధ్య ఉండి మనలో సంచరిస్తూ ఏ తెగులు, ఏ అపాయము, ఏ కీడు రాకుండా మనల్ని తప్పించి ఈ భయంకరమైన కరోనా వైరస్ వచ్చినప్పటికి కూడా మన సంఘ బిడ్డలందరినీ, సేవకుల కుటుంబాన్ని కూడా ప్రభు ఎంతో కాపాడిన దేవునికి స్తోత్రాలు. ఈ వాక్యాన్ని మీరు సాక్ష్యాలు చెప్తుంటే నాకు ఈ వాక్యం గుర్తొస్తుంది. యెహోవాని నమ్ముకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఎంత ధన్యకరంగా ఉంటాయో. జలముల యొద్ద నాటబడిన చెట్టు ఏ రీతిగా పచ్చగా ఉంటుందో అది కాపు మానదు, చింత నొందదు. వర్షం లేని సంవత్సరంలో దానికి ఏమాత్రం భయం ఉండదు. వెట్ట కలిగినా కూడా దానికి భయపడదంట. మన జీవితంలో కూడా ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మనం ఏ విషయంలో కూడా భయపడకూడదండి. ధైర్యంగా ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా మన జీవితాల్లో చేత పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రభు మనకి ఆశ్రయముగా ఉండి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గనుక మా కుటుంబంలో కూడా ఎన్నో రకమైన బలహీనతలు వచ్చినప్పుడు మీరైతే సంఘంగా ఆత్మీయ బిడ్డలు గనుక మీకు ఏ సమస్య వచ్చినా కూడా సేవకులకు చెప్పుకుంటారు, మీ తల్లిదండ్రులకు చెప్పుకుంటారు, మీ బంధువులకు చెప్పుకుంటారు. అన్ని విషయాల్లో కూడా ఆ రీతిగా మీరు నడుచుకుంటారు. కానీ మాకేదన్నా వచ్చినప్పుడు దేవుడికి మాత్రమే చెప్తాం. దయచేసి గమనించండి, నాకు చిన్నతనంలోనే 15వ సంవత్సరం 10th క్లాస్ అయిపోయిన వివాహమైనప్పుడు మా అత్తగారి కుటుంబం దేవుని నమ్ముకున్నారు కాబట్టి నేను ఆ యొక్క మార్గంలోనే కొనసాగుతూ దేవుని నమ్ముకొని ఆయనని ఆశ్రయముగా చేసుకొని నేను దేవుని సన్నిధిలో ఎదుగుచున్నటువంటి సమయంలో నాకు తెలియదు కానీ మా ఊర్లో మీటింగ్ పెట్టి పెద్ద సేవకులు వచ్చి ఆ ఊర్లో ఆ రోజు గొప్ప గొప్ప దైవజనులు వచ్చేవాళ్ళు. వాళ్ళు వాక్యం చెప్తా ఉంటే ఆ వాక్యం కూడా అర్థమయ్యేది కాదు. చప్పట్లు కొట్టాలని తెలియదు, కళ్ళు మూయాలని కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో ప్రభుకున్నప్పుడు నీకేం కావాలని అనుకుంటున్నావమ్మా ప్రార్థన చేయించుకోవటానికి వచ్చావని ఇట్లా పులిపీఠం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటున్నారు అందరూ. నేను కూడా వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా. అప్పుడు ఆ సమయంలో నాకేం అర్థం కాలేదు కానీ ఒక బాబు కావాలని ప్రార్థన చేయించుకున్నా. ఆయన బ్రాహ్మణ్స్ కుటుంబం నుంచి వచ్చినటువంటి పెద్ద దైవజనులు. అయితే ఆయన ప్రార్థించాడు. ప్రార్థించినటువంటి ఆ నెలలోనే ప్రదీపు ఆ యొక్క గర్భఫల విషయంలో ప్రభు కార్యం చేశాడు. అప్పటి నుండి కూడా ఆ యొక్క 9వ నెల వారం 10 రోజులు గడిచినప్పుడు కూడా నేను ఎన్నడూ కూడా మా ఇంటికి వెళ్ళలేదు, ఒక హాస్పిటల్కి వెళ్ళలేదు, ఎవరి సహాయం కూడా కోరుకోలేదు. నేను
ఎప్పుడు కూడా పాస్టర్ గారు వెళ్ళి మందిరం దగ్గర ఉండేవాడు, సేవకులు మందిరము అట్లాగనే తిరుగుతూ ఉండేవాడు పరిచర్యలో. అలాగనే ఈ యొక్క జీవన విషయంలో కూడా చాలా అనారోగ్యంగా ఉన్నా నేను. అసలుకి నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జీవన చాలా చాలా వీక్నెస్గా ఉన్న అమ్మ, నీకు బ్లడ్ లేదు, 3-4 పాయిడ్ల కంటే ఎక్కువ లేదు. లాస్ట్లో మా అమ్మ తీసుకెళ్ళింది కాన్పుకొని తీసుకెళ్ళినప్పుడు చాలా బలహీనంగా ఉన్నావు, నీకు కష్టమవుతుంది కాన్పు అని చెప్పినప్పుడు మా అమ్మగారు ఏం చేసిందంటే అట్లా రోడ్డు మీద ఒక పాస్టర్ గారు పోతుంటే ఆయన్ని పిలిచి ప్రార్థన చేపించింది. మా అమ్మాయి దేవుని నమ్ముకుంది, అయ్యా వచ్చి ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించినప్పుడు, అప్పుడు ప్రార్థన చేశాక ఆ పాస్టర్ గారు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినా కూడా చాలా కూడా ఘోరంగా ఉన్నది నీకు ఈ బాబు ఈ యొక్క ఈ గర్భఫల విషయంలో నీకు చాలా డేంజర్ అని చెప్పినప్పుడు నేను ఒక్కటే ప్రార్థన చేసుకున్నా, ప్రభువా నేను నిన్నే నమ్ముకున్నాను కదా ప్రభువా, నిన్నే ఆశ్రయంగా చేసుకున్నాను కదా ప్రభువా, ఏ అన్యాయం జరగకూడదు, నేను ఏ విషయంలో కూడా మీ నామ్మని దూషణ పాలు చేయకూడదు, ఎందుకంటే మా అమ్మలు భయంకరమైన విగ్రహారాధన కుటుంబంలో ఉన్నారు. అయితే దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం చేయాలని ప్రార్థించుకున్నప్పుడు ప్రభు గొప్ప కార్యం చేసి ఇద్దరు బిడ్డల విషయంలో కార్యం చేశాడు. ఈ దినాన వాళ్ళు ఆ రీతిగా మేలుకొని దేవుని పరిచర్య చేస్తూ ఈ 40 డేస్ ఉపవాసంలో కూడా మాతో పాటు ఎంతగానో ఉంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నారంటే కేవలము దేవుని కృప, ఆయన సన్నిధి తోడుగా ఉంచి ఆయన దాసుల కుటుంబం చుట్టూ కాపాడుతూ ఉన్నాడంటే ఆయన కృప, మీ అందరి ప్రార్థన. హల్లెలూయా. ఎప్పుడైనా చనిపోతా గానీ యేసు ప్రభుని వదిలిపెట్టనని చెప్పా. ఆ సమయంలో వీడికి పెళ్లి చేసి బయటికి తోలేస్తే గానీ వీడి యేసు ప్రభు ఎట్లా బతికిస్తాడో చూద్దామని చెప్పి ఆ రీతిగా వాళ్ళు అలాగా చేశారు. అయినప్పటికీ కూడా దేవుని విడిచిపెట్టలేదు కనుక దేవుని మహాకృపను బట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఆయా సమయాలలో ప్రత్యక్షమయ్యి వెన్ను తట్టి ధైర్యపరుస్తూ ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక రాబో దినాలలో ఆయన దాసులు కుటుంబంలో గొప్ప కార్యాలు చేసి పరిశేరిను ఆశీర్వదించి అభివృద్ధి పరుస్తున్న ప్రభువారికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లేచి నిలబడినట్లయితే కొన్ని నిమిషాలు మనము ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధిద్దాం. ఎన్నో రాత్రులు ఆ రీతిగా కష్టపడి మొత్తానికి ఆ సాంగు రాసే విషయంలో దాన్ని ఎలా పాడాలని ఆలోచన చేసి ప్రార్థనా పూర్వకంగా పాడే విషయంలో
మ్యూజిక్ విషయంలో, ఆడియో వీడియో విషయంలో మొత్తానికి దేవుడే ఆత్మస్వరూపిగా ఉండి కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. హల్లెలూయా. ఇది మీరు చూడండి, రేపు ఉదయం 6 గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ప్లే అవుతుంది, వస్తుంది మీ సెల్ ఫోన్లకి. చూడండి, అనేకులకు చూపించండి. మా సంఘంలో మాకు ఈ సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానము, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క సాంగు నూతన సంవత్సరపు సాంగ్ అని చెప్పి అనేకులకు పరిచయం చేయండి. ఈ సంవత్సరం వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వాక్యం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. హల్లెలూయా. ఈ మాటలు దైవజనుడైనటువంటి యెషయా గారితో తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తాను అనగా దైవజనుడు యెషయా ప్రవక్త యూదా ఇశ్రాయేల ప్రజల మధ్యలో ప్రవక్తగా కొనసాగుతూ ఉన్నాడు. వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా మీరు నాకు ఫోన్ చేసి విషయం చెప్పి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. దూర ప్రాంతంలో ఉన్నవాళ్ళు, దగ్గరలో ఉన్న వాళ్ళేమో మందిరానికి వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నారు. అలాగనే ఆ దినాలలో సెల్ ఫోన్లు కానీ టెలిఫోన్లు కానీ ఏం లేవు కాబట్టి ఆ దినాల్లో దైవ సేవకుడి దగ్గరికి ఎన్ని రోజులు ప్రయాణమైనా సరే వెళ్ళి, అవి మోటార్ సైకిళ్ళు ఆ రోజుల్లో, కార్లు, ఆ పెద్ద వాహనాలు ఏమి లేవు. భారీ వాహనాలు అంటే ఆ రోజుల్లో గాడిదలు, గుర్రాలు, రథాలు, ఇవి తప్ప వేరొక వాహనాలు ఆ రోజుల్లో లేవు. వాటి మీద ప్రయాణం చేసి దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి ప్రార్థన చేయించుకుంటున్న దినాలు. అయితే ఆ దినాలలో వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏ రోజు ఏమవుతుందో, మనం ఏమైపోతామో, మన కుటుంబం ఏమైపోతుందో, మన జాతి ఏమైపోతుందో, మన దేశం ఏమైపోతుందో, మన ఆస్తుపాస్తులు ఏమైపోతాయో అని బాధపడుతూ గుండెను గుప్పెట్లో పెట్టుకున్నట్లుగా ప్రాణభయంతో కొనసాగుతున్నటువంటి ఆ దినాలలో దైవ సేవకుడు యెషయా ప్రవక్త ప్రార్థిస్తూ ఉన్నాడు. అయ్యా, నీ ప్రజలైనటువంటి వీరందరూ కూడా బహుగా బాధపడుతూ ఉన్నారు, కనుక నీ ప్రజలను కాపాడే బాధ్యత మీదే కదయ్యా. మీరు కాపాడకపోతే ఎవరు కాపాడతారు? ఈ ప్రజలను మీరు కాపాడండి ప్రభువా అంటే ప్రభు దైవ సేవకుడి యొక్క ప్రార్థన ఆలకించి ఏమంటున్నాడో తెలుసా? నీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుము, మిమ్మను కనిన శారాను గురించి ఆలోచించుము, అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెంకుమంది అగ్గునట్లుగా చేసి తిని. హల్లెలూయా. గొప్ప సంతతిగా నేను అతన్ని నేను ఆశీర్వదించా. వచ్చింది ఒక్కడు, అబ్రహాము ఒక్కడు. ఒక్కడు వచ్చాడు, నా మాటను అంగీకరించాడు, నా మాటకు లోబడ్డాడు. నేను పిలిచినప్పుడు నా మాటకు లోబడ్డాడు, వచ్చాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బయలుదేరాడు. బయలుదేరేటప్పుడు అనేక రకాల అవమానాలు, నిందలు తండ్రి అయినటువంటి అబ్రహాముకు కలిగాయట. ఈ రోజుల్లో యేసు ప్రభువు నమ్ముకుంటే అనేక రకాలుగా నిందలు, అవమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో కూడా దేవుడు నన్ను పిలిచాడు, సేవ నిమిత్తం నేను వెళ్తున్నాను అంటే కల్దీల దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలు నానా రకాలుగా అవమానపరిచారట. మీరు ఏమన్నా అవమానపరచండి, నేను మాత్రం నా దేవుడు పిలిచాడు, నేను వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు అబ్రహ్మ అంటే ఎక్కడికో నాకైతే తెలియదు, ఏదో కానాను అని ఒక స్వరం మాత్రం వినపడ్డది. ఆ కానానేనా ఎక్కడున్నదో ఏమో నాకు తెలియదు, మొత్తానికి నేను బయలుదేరి వెళ్తున్నాను, నా దేవుడు నన్ను పిలిచాడు అంటే. నువ్వు అక్కడ వెళ్తున్నావు అంటే లేదు లేదు, మరలా తిరిగి వచ్చే ప్రయాణం కాదు అది, ఇక సస్తే అక్కడే సావాలి అని చెప్పి నా భార్యను కూడా తీసుకొని వెళ్తున్నాను అన్నాడు అబ్రహాం. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను, గనుక నా మాట ప్రకారంగా బయలుదేరు, నీకు అంతా ఆశీర్వాదమే. సంవత్సరాలు జరుగుతూ ఉండగా నిన్ను బహుగా దీవిస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి బయలుదేరి వచ్చాడా? వచ్చినటువంటి అబ్రహాము మార్గ మధ్యంలో కూడా అన్య జనుల ద్వారా అనేక రకాలైనటువంటి అవమానాలు కలిగితే ఏ ఒక్కరోజే తాను ఎనుగు తిరిగి కల్దీల దేశం వైపు చూసిన వాడు కాదండి. మోషే సరే ప్రభువా నేను వెళ్తానయ్యా,
అంతగా చెప్తున్నారు కాబట్టి ఇక నేను వెళ్తాను, వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను అన్నాడు. తీర్మానం చేసుకున్న తర్వాత అంటున్న మాట ఏమిటంటే, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసింది నీకు బోధించదనని అతనితో చెప్పాను. చూడండి, ఈ రీతిగా అన్నాడా, ఇక బయలుదేరి ఐగుప్తుకు వెళ్ళాడు. ఐగుప్తుకు వెళ్ళి అనేక అద్భుతాలు చేశాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒక అద్భుతమైనటువంటి కార్యము చేశాడు మోషే జీవితంలో. ఎప్పుడో తెలుసా? మాట విన్న తరువాత. ఈ వాగ్దానము దేవుడు తన జనుల్లో నెరవేర్చాడు. దైవజనుడు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ శత్రు భయం అనేది లేకుండా దానిని కనుమరుగు చేశాడు. ఇశ్రాయేల్ ప్రజలందరూ సంతోషంగా ఆనందంగా గంతులు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఒక తీర్మానం చేసుకున్నారు. మరి ఈ 2021వ సంవత్సరంలోనైనా సరే, నా ప్రేమైన సహోదరుడా సహోదరి, ప్రతి ఆదివారం ఏ ఒక్క వారము కూడా మేము మిస్ అవ్వకుండా ప్రతి ఆదివారము మీ సన్నిధిలో అయ్యా మేము ప్రార్థిస్తాము, ప్రార్థనలో పాలు పంపులు పొందుతాము అని మీరు ఒక తీర్మానం చేసుకోండి. ఆ తీర్మానము మీ కుటుంబాన్ని హెచ్చిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఈ రీతిగా తీర్మానం చేసుకోగలిగితే తప్పకుండా మీ కుటుంబాలలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని మీరు చూస్తారు. ఈ నూతన సంవత్సరంలో మీరు చేసుకుంటున్నటువంటి తీర్మానం మీద ఆధారపడి ఉంటుంది ఈ సంవత్సరం యొక్క ఆశీర్వాదము. హల్లెలూయా. మీరు చేసుకునే తీర్మానం మీద ఉంటుంది, ఆధారపడి ఉంటుంది. గతంలో ఒక వారం విడిచి ఒక వారం మందిరానికి వస్తూ ఉండేదానివేమో, లేకపోతే బల్లారాధనకు మాత్రమే ప్రార్థనకు వస్తూ ఉండేదానివేమో, వస్తుండేవాడివేమో. అట్లా కాదు, ప్రతి ఆదివారం మీ సన్నిధిలో నేను కనిపిస్తాను. 52 ఈ సంవత్సరం 52 ఆదివారాలు ప్రభువా నేను మీ సన్నిధిలో కనిపిస్తానయ్యా. దయచేసి ఈ సంవత్సరం వాగ్దానం నాకు నా కుటుంబాన్ని జీవితాలలో మా జీవితాలలో నెరవేర్చండి అని చెప్పి ఈ సమయంలో మీరు చేసుకుంటున్న తీర్మానము తప్పకుండా నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన తీర్మానం ఏమిటో తెలుసా? 3.5 గంటల సమయంలో దేవదూతలు సంచరిస్తున్నటువంటి ఆ సమయంలో లేచి కుటుంబముతో కూడా కూర్చొని 2 పాటలు పాడుకోవడము, 2 అధ్యాయాలు వాక్యం చదవడము, చెరొక పావు గంట ఒకవేళ ప్రార్థన చేసినా కానీ మొత్తం గంట గంట బావు నడుస్తుంది సమయం. మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి ఆ తర్వాత నువ్వు నీ మార్గాలలో వెళ్ళు. నీకు ముందుగా ఆయన నడుస్తాడు. అంటే ఆయన నీకు ముందుగా తన దూతను నడిపిస్తాడు. ఆయన అడుగుజాడల్లో నువ్వు అడిగేస్తావు. అప్పుడు నీ అడుగు పొరపాటున జారే అవకాశము ఉండదు. సాయంకాల సమయంలో మరలా కుటుంబం అంతా కూడా కూడుకొని యా పగలంతా మీరు కాపాడినందుకు మీకు స్తోత్రములు ప్రభో అని చెప్పి కృతజ్ఞతాస్తుతులు, మరలా ఉదయం ఏ రీతిగా అయితే ప్రార్థించావో 2 పాటలు పాడి 2 అధ్యాయాలు చదివి వాక్యము ఒక చెరొక పావు గంట, పిల్లలుంటే పిల్లలతో కూడా ఒక 5-5 నిమిషాలు ప్రార్థన చేపించాలి. వాక్యం చెప్పమంటే వాక్యం చెప్పలేకపోతున్నారు మీ పిల్లలు. అంటే మీరు ఎంతగా పిల్లల్ని క్రమశిక్షణలో పెడుతున్నారో మాకు అర్థమవుతుంది. తల్లిదండ్రులుగా మనము ప్రభు మార్గంలో ఉంటే మన పిల్లలు దాన్ని నేర్చుకుంటారు. ఈ రీతిగా ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఈ రీతిగా ప్రార్థనలు చేస్తూ వాక్యం చదువుతూ పాటలు పాడుతూ వారానికి ఒక్క రోజైనా సరే ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రతి ఆదివారము దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి మాటలు నీవు వింటే నీ ఇంటిలోనికి, నీ ఇంటి గుమ్మానికి ఏమి ప్రోక్షించబడుతుందో తెలుసా? యేసు రక్తం. నీ ఇంటి గుమ్మానికి యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. యేసు రక్తము నీ ఇంటి గుమ్మానికి ప్రోక్షించబడుతుంది. కిటికీలు ఉంటాయే, కిటికీల మీద యేసు రక్తం ప్రోక్షించబడుతుంది. కిటికీలలో నుండి కానీ, గుమ్మములో నుండి కానీ యుగ సంబంధమైన సాతానుడు లోపలికి రావడానికి అవకాశము లేకుండా చేస్తాడు. హల్లెలూయా. అలాగ ఉండాలి మన జీవితాలు.
మొన్న ఈ మధ్య ఆ గుంటూరు జిల్లాలో జరిగిన ఒక విషయం, తల్లిదండ్రులు బలవంతం చేసి నన్ను మా క్లాస్మేట్స్ అంతా కూడా పిక్నిక్ వెళ్తూ ఉన్నారు పలానా ప్రాంతానికి, నేను కూడా వెళ్తాను, 2,000 రూపాయలు ఇవ్వు అని చెప్పి బలవంతంగా 2,000 రూపాయలు తల్లిదండ్రుల దగ్గర తీసుకొని మొత్తానికి 10 మంది స్నేహితులతో కలిసి వెళ్ళాడు. ఇప్పుడు అన్నీ ఈ సెల్ ఫోన్లు వచ్చాయి కదండి, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు వచ్చేసాయి కదా, సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు, అలాగ సెల్ఫీ తీసుకుంటూ ఉన్నాడు, కింద ఉన్నటువంటి లోయ కూడా కనిపించాలని ఇలాగా లాస్ట్కు పోతూ ఉన్నాడు, అలాగ సెల్ఫీ తీసుకుంటానే లోయలో పడ్డాడు, తలకాయ పగిలిపోయింది. విజయవాడ హాస్పిటల్కి తీసుకువెళ్ళారు, 3 రోజులు ఉంచారు, కోమాలోకి వెళ్ళిపోయాడు, చనిపోయాడు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు ప్రభు మనల్ని. ఆయన మనల్ని ఆయన చేతి నీడలో మనల్ని కప్పి ఉండకపోతే జీవితాలు గందరగోళమైపోతాయి. నా ప్రేమైన సహోదరుడు ఆ సహోదరు, నిజంగా దేవుని మహాకృప చేత దేవుడు ఈ దినం వరకు మనల్ని కాపాడుతూ ఉన్నాడు.